ఫ్రెండ్ ఒకడు బాగా మాకు దగ్గరలో ఫ్రెండ్ ఉన్నాడు, తను బాగా చేస్తున్నాడు అన్న. నువ్వు ఎక్కడ చేస్తున్నావు చెప్పు, కొంచెం లాగా చిప్లో నేర్చుకుని వెళ్తున్నాను నేను అన్న అడిగితే మన వాడు ఏమన్నాడంటే కొంచెం అదే పలానా చోట నేర్చుకున్నావు అని చెప్పాడు నాకు. కానీ తను నేర్చుకున్నాడు ఇక్కడ SMD లోనే కాకినాడ, హైదరాబాద్. ఓకేనా? హైదరాబాద్ SMD లో నేర్చుకున్నాడు. కానీ నాకు వేరే పేరు చెప్పాడు, అవన్నీ ఇంకా వేస్ట్ అనుకో. కానీ ఒకటే అన్న, ఎవరైనా సరే జాయిన్ అయ్యేలా ఉంటే కనుక ముందు యూట్యూబ్ చూడండి. జనాలు రకరకాల చెప్తారు, రకరకాల సోది చెప్తారు, ఆ సోది అంతమా అనవసరం. యూట్యూబ్ చూడు, సార్ క్లాసులు విను, నా నెంబర్ చెప్తాను, కావాలంటే నాకు ఫోన్ చేయి. లేదనుకో నీ సార్ మీద డౌట్ ఉందనుకో, ఒక క్లాసు 25th స్టార్ట్ అవుద్ది, లాస్ట్లో ఒక 1 డే కానీ 2 డే కానీ సార్ చెప్పి క్లాసులు విను, అప్పుడు నీకు నమ్మకం కలిగితేనే ఒక జాయిన్ అవ్వు. అంతేగాని ఎవడో ఏదో చెప్పాడు ఎన్ని చేసిందో వేస్ట్. నీకు పర్ఫెక్ట్గా జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే కనుక నేను మొబైల్ షాప్లోనే ఉంటాను, నాకు ఇదంటే పిచ్చి అంటేనే మాత్రం రండి. నేర్చుకున్న అతను హ్యాచాలి, అతను ఎక్కడే నేర్చుకున్నాడు? నేను అడిగించాను, నేను అడగలేను డైరెక్ట్గా, అంటే నేను ఇండైరెక్ట్గా కూడా అడిగాను. సో అన్న నేర్చుకోవాలన్న ఎక్కడ తెలియదు తమ్ముడు ఎక్కడో అన్నాడు. సరే వేరే చోట అడిగించాను. వేరే చోట అడిగిస్తే తెలిసింది ఏంటంటే ఇక్కడే, అతనికి కూడా చెప్పలేదు ఇక్కడే. నేను వీడియోలో చూసి ఫేస్బుక్ ఫాలో అయితే, ఫేస్బుక్ శివ సార్ దేవి ఫేస్బుక్లో ఫాలో అయితే అతని ఫోటో దాంట్లో ఫేస్బుక్లో కనబడింది అవి. అంటే అతను SMT స్టూడెంట్, కానీ రిఫర్ చేయలే తెలియదు ఎందుకని. అంటే పోటీ అవుతాం అనుకున్నాడో లేకపోతే ఇంకోటి ఏదో నాకు ఉండొచ్చు. సార్ ఇక్కడ ఎవరికి ఎవరు పోటీగా సార్, 40 షాపులోనే మన పోటీ అవుతామా? నీ పోటీ నీ వర్క్ నీది, ఇంకొకటి వరకు ఇంకొకటిది. మళ్ళీ ఇబ్బంది పెట్టగా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా చాలామంది వస్తున్నారు, ఆల్రెడీ అంటే కొంచెం బెటర్గా ఏమైనా వస్తుందేమో అని బ్యాకప్ సపోర్ట్ కూడా చాలా ఉంది. చాలామంది ఏం చేస్తారో మా ఊరు చెప్తారు అంతే, నా పని అయిపోయింది 20 రోజులు అయిపోయింది, ఆడెవడో నేనెవడో అన్న టైప్ ఉంటుంది. కానీ సార్ మాకు వచ్చాక ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మేము చెప్తాను, మీకు ఏమైనా డౌట్ ఉంటే నువ్వు రా, అవసరమైతే నెక్స్ట్ బయట కూర్చో అని చెప్తున్నారు. అలా ఎవరు చెప్పరమ్మా మనకి. ఓకేనా? ఏదన్నా ఉంటే మీరు యూట్యూబ్లో చూడండి, సార్ క్లాస్ వినండి, ఒకవేళ నచ్చి అన్నీ బాగుంటేనే రండి. అంతేగాని ఎవరో బలం అని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ పేర్లు చెప్తారు, మీరు బండకి వెళ్ళిపోయి ఓ 10,000 20,000 తగలేసి ఈ మొబైల్ ఫీల్డ్ వేస్ట్, ఇది ఎవరు సరిగ్గా చెప్తలేదు అన్నది వద్దు మనకి. మనం పర్ఫెక్ట్గా ఏదైనా స్టెప్ వేసామంటే కరెక్ట్గా వేయండి, ఆ స్టెప్ వచ్చి హైదరాబాద్ SMD. కంపేర్ చేసుకోమను వాళ్ళని, మనం కంపేర్ చేసుకోండి వేరే ఇన్స్టిట్యూట్ చూడండి. వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం చెప్తారంటే, ఒక నా 2 ఫోన్లు పట్టుకెళ్ళి, ఎక్కువ ఫోన్లు వద్దు, ఒక 2 ఫోన్లు పట్టుకెళ్ళి ఏం చెప్తారంటే, సార్ నాకు కళ్ళ ముందు ఫోన్ చేయండి, మీ ఇన్స్టిట్యూట్ నేను జాయిన్ అవుతాను, నాతో పాటు ఇంకా జాయిన్ చేస్తాను చెప్పండి. అది కానీ కనుక డెఫినెట్ దానిలో జాయిన్ అవ్వండి. నేను SMT గొప్ప నేను చెప్తలేదు, SMT సార్ మా ఎదుర్కొంటాను చాలా ఫోన్లు చేశారు, అది మా కళ్ళ ముందే. అయితే ఇక్కడైతే వర్క్ అయితే పర్ఫెక్ట్గా నేర్పుతున్నారు. నేనైతే CP రీబోల్ 3 డేస్ నేర్చుకున్నాను, ఓన్లీ 3 డేస్ CP రీబోల్ చేయడం. నాకు అసలు చెప్పి కదా ముందర నేర్చుకుందామని వచ్చాను సార్ నేను ఫస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ క్లాసులో సారు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు, ఇప్పుడు ఛార్జింగ్ సెక్షన్, ఛార్జింగ్ మీద ఏ కంప్లైంట్ ఉన్నా నాకేమంటే ఇక్కడ ఆన్లైన్లో చేసి చూపిస్తానంటున్నా. అంటే మన ముందే మళ్ళీ సార్ మొబైల్స్ కూడా కాదు, స్టూడెంట్స్ మొబైల్సే అవి కూడా. సార్ ఏ మొబైల్ ప్రొవైడ్ చేయట్లేదు, మీరు నేర్చుకోవడానికి డెడ్ మొబైల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కాకపోతే మీకు రిపేర్ ఏదన్నా అవని మొబైల్ ఏదన్నా ఉంటే నా మీ ముందలే చెప్పిస్తాను మీ కాన్ఫిడెంట్ కోసం అన్నారు. అట్లా నేను తీసుకొచ్చుకోలేదు, కానీ నాతో పాటు వచ్చిన స్టూడెంట్స్ మాత్రం తీసుకొచ్చారు సార్. అది 100% అవుతుంటే నాకే ఒకసారి బూజ్ బంప్స్ అంటారు కదా ఒక రకమైన తెలియని అట్లా ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఈ మొబైల్ అవుతుందా అవ్వట్లేదా, ఎంత డెప్త్ అంటే ఛార్జింగ్ IC తీయటం వేయటం కూడా కాదు, దాని నుంచి వచ్చే సిగ్నల్స్ కూడా, ఈ సిగ్నల్స్ లీకేజ్ వస్తే ఏ మోడ్ వస్తుంది, లీకేజ్ వస్తే దాని వాల్యూ ఎంత వస్తుంది, GR ఎంత వస్తుంది, ఓల్టేజ్ ఎంత వస్తుంది, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మనం చేయాలి అనేది సార్ చూపించారు సార్. అది నాకు మాత్రం భలే ఎక్సలెంట్ అనిపించింది అది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి, నేను రేపల్ నుంచి వచ్చాను. నాకు మొబైల్ రిపేర్ అసలు తెలియదు, ఫ్రెషర్. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చే ముందు యూట్యూబ్లో చూసి వచ్చాను ఫస్ట్. ఈ అన్ని ఫోన్లు బాగా రిపేర్ అవుతున్నాయి, బాగా ఇక్కడ లెసన్స్ బాగా చెప్తారు, అంటే మనకు మంచి కమ్యూనికేషన్ ఉంటుంది మొబైల్ గురించి, ఎట్లా నేర్చుకోవాలి ఏంది అని తెలుసుకుందామని అసలు ఫస్ట్ వచ్చాను. సార్ ఏం చెప్పారంటే వీడియోలో మీరు 5 డేస్ కోర్సు ఫస్ట్ చూడండి, మీరు థియరీ చెప్తారు కదా, థియరీ 5 డేస్ క్లాస్ చూడండి, మీకు నచ్చితే ఉండండి, లేదా నేను రిటర్న్ కావాలంటే మీ అమౌంట్ ప్లస్ ఛార్జీ కూడా ఇస్తాను అన్నారు సార్. ఆ బేసిక్ మీద వచ్చాను సార్ నేను ఫస్ట్. వచ్చినప్పుడు 5 డేస్ చూసినప్పుడు ఏమవుతుందంటే కెపాసిటరు, రెసిస్టరు, డయోడు, మాస్కిట్టు ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఐడియా, ఒక కెపాసిటరు దాని వాల్యూ ఏంది, అది పనిచేసే విధానం,
మొబైల్ ఎందుకు వాడతారు, ఏ ఐటమ్ అయినా మొబైల్ ఎందుకు వాడతారు అనేది దాని గురించి చెప్పారు. అంటే ఒక మొబైల్ వాడుతున్నామే కానీ దాని గురించి మనం తెలుసుకోవాలంటే డెప్త్ నాలెడ్జ్ చాలా ఉంది, డెప్త్ నాలెడ్జ్ ఉంది. మా రేపల్లో సార్ 48 షాపులు ఉన్నాయి సార్, కాంబోలు వేయడం తీయడం, బ్యాటరీలు వేయడం తీయడం మార్చడమే కానీ డెప్త్ రిపేర్ లేదు. ఒక్కొక్క చోటకి వెళ్ళినప్పుడు ఫోన్ తీసి ఇది పనిచేయదు పక్కన పడేస్తున్నప్పుడు అది పనిచేయదు. దేనికి పనిచేయనప్పుడు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఐటమ్ ఉందంటే ప్రాబ్లం వస్తే రిపేర్ చేసుకోవాలి. అందుకే ఐటమ్ యూజ్ అండ్ త్రో కాదు కదా, ఏదైనా అది వాడితే అది రిపేర్ చేసుకుంటూ అవుతుంది. ఆ కాన్సెప్ట్ కదా ముందర నేర్చుకుందామని వచ్చాను సార్ నేను. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ క్లాస్లో సారు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఇప్పుడు ఛార్జింగ్ సెక్షన్, ఛార్జింగ్ మీద ఏ కంప్లైంట్ ఉన్నా నాకేమంటే ఇక్కడ ఆన్లైన్లో చేసి చూపిస్తాను అంటున్నారు. అంటే మన ముందే మళ్ళీ సార్ మొబైల్స్ కూడా కాదు, స్టూడెంట్స్ మొబైల్స్ అవి కూడా సార్ ఏ మొబైల్ ప్రొవైడ్ చేయట్లేదు, మీరు నేర్చుకోవడానికి డెడ్ మొబైల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కాకపోతే మీకు రిపేర్ ఏదన్నా అవని మొబైల్ ఏదన్నా ఉంటే నా మీ ముందరే చెప్పిస్తాను మీ కాన్ఫిడెంట్ కోసం అన్నారు. అట్లా నేను తీసుకొచ్చుకోలేదు, కానీ నాతో పాటు వచ్చిన స్టూడెంట్స్ మాత్రం తీసుకొచ్చారు సార్. అది 100% అవుతుంటే నాకే ఒకసారి బూజ్ బంప్స్ అంటారు కదా ఒక రకమైన తెలియని అట్లా ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఈ మొబైల్ అవుతుందా అవ్వట్లేదా, ఎంత డెప్త్ అంటే ఛార్జింగ్ ఐసీ తీయటం వేయటం కూడా కాదు, దాని నుంచి వచ్చే సిగ్నల్స్ కూడా, ఈ సిగ్నల్స్ లీకేజ్ వస్తే ఏ మోడ్ వస్తుంది, లీకేజ్ వస్తే దాని వాల్యూ ఎంత వస్తుంది, జిఆర్లు ఎంత వస్తుంది, ఓల్టేజ్ ఎంత వస్తుంది, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మనం చేయాలి అనేది సార్ చూపించారు సార్. నాకు మాత్రం భలే ఎక్సలెంట్ అనిపించింది అది. అయితే అంత డెప్త్ నాలెడ్జ్ మీరు ఎలా అంటే ప్రాక్టీస్ చేయాలి. ఫ్రెషర్స్ ప్రతి ఒక్కళ్ళు వచ్చామా వెళ్ళామా అని కాదు, వెళ్ళిన తర్వాత సార్ చెప్పినట్టు 2 నెలలు బోర్డులే చెడగొట్టండి, ఇంట్లో డబ్బులే ఖర్చు చేయండి, కానీ రూపాయికి రూపాయి నెక్స్ట్ వస్తుంది మనకి ఆటోమేటిక్గా, రూపాయికి రూపాయి వస్తుంది. ప్రతి ఒక్కటి నేర్చుకోండి, థియరీ సగం రాసుకుంటున్నారు సగం రాసుకోవడం కాదు, మీకు అర్థమయ్యేటట్టు థియరీ రాసుకోండి. సార్ ఏం చెప్పారు దారి మాత్రమే చూపిస్తానంటే థియరీ మాత్రమే చెప్తారు, ప్రాక్టికల్ మన మీద వదిలేశారు. నీకు తెలియకపోతే సార్ని అడగబందా, చాలామంది రాలేదు అంటే నువ్వు చేయలే, చేయకపోతే రాలేదు అంతే, కానీ ఎలా చేయాలి అనేది సార్ని అడిగితే మనం చెప్తారు. గ్లూ ఎలా తీయాలి, మళ్ళీ ఐసి ఎలా రిమూవ్ చేయాలి, మళ్ళీ దాన్ని ఎలా చేయాలనేది సార్ క్లియర్గా చెప్పారు. అది మనం బుక్లో కూడా రాసుకున్నాం, రాసుకున్న దాన్ని మనం తీసే ముందు ఏం చేస్తున్నాం అంటే బుక్ పక్కన పెట్టే తీస్తున్నాం. అంటే మన ఓన్గా మనం ఆలోచించి చేస్తున్నాము, కానీ సార్ ఎంత హీట్ పెట్టాలి ఎంత ఎయిర్ పెట్టాలి దాని ప్రొసీజర్ ఏందని సార్ చెప్పారు కదా అది చూడలేదు. దానివల్ల మన ఫెయిల్యూర్, మెయిన్ ఫెయిల్యూర్ అంటే మన తప్పు సార్, ఇక్కడ ఇన్స్టిట్యూట్ తప్పు కాదు, మన తప్పు ఫెయిల్యూర్. ఇన్స్టిట్యూట్లో ప్రతి ఒక్కటి థియరీ దగ్గర నుంచి ప్రాక్టికల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ దగ్గర థియరీ ఉంది సార్, మన గ్రూప్ వాళ్ళందరికీ నేను షేర్ చేస్తాను, ఫోటోలు తీసి పీడిఎఫ్ తీసి పెడతాను నా దగ్గర, నా వరకు నేను పర్ఫెక్ట్గా రాసుకున్నాను 100%. అది మన గ్రూపులో అందరికీ షేర్ చేస్తారు, మీకు ఏదన్నా నేను రాసుకున్న దాంట్లో తప్పేదన్నా ఉంటే మళ్ళీ దానికి రివర్స్ పెట్టండి, మీకు నచ్చితే మాత్రం నేర్చుకోండి, నేను నేర్చుకుంటాను కంపల్సరీ, నాకు కాన్ఫిడెంట్ 100%. ఎస్ఎంటీలో వస్తే మాత్రం ప్రతి ఒక్క ఫ్రెషర్ కానీ మొబైల్ టెక్నీషియన్ అయినా కూడా చాలా నాలెడ్జ్ నేర్చుకోవచ్చు, ఓన్లీ ఎస్ఎంటీ, వేరే ఎక్కడ కుదరదు సార్. 100% నేను మాత్రం చెప్తాను, ఓన్లీ 100 SMTలో మాత్రమే అది పాసిబుల్. ఎందుకంటే చాలామంది ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కానీ ఒక్కదానికి మాత్రం కాల్ చేశాను, విజయవాడ, పేరు చెప్పను, 50,000 ఆండ్రాయిడ్ ఐఫోన్ సాఫ్ట్వేర్. ఇక్కడ ఒక్క ఆండ్రాయిడ్ నేర్చుకోవడానికే 60 మంది తలకాయ కోకుండా ఇన్ని ఉన్నాయా, ఒక కెపాసిటర్ ఎంత వర్క్ చేస్తుందా, బూస్ట్ కెపాసిటర్ ఎంత వర్క్ చేస్తుందా, బూస్ట్ కాయిల్ ఎంత పనిచేస్తుందా, రెసిస్టర్ ఎలా ఉపయోగిస్తారు, ఎక్కడెక్కడ వాడాలి, ఇంత నాలెడ్జ్లోనే మనకు ఒక ఆండ్రాయిడ్లోనే సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు ఐఫోన్ దాన్ని చూడండి, ఐఫోన్ ఎట్లా ఉందో అసలు అర్థమవుతుందా మనకి, ఏ రెసిస్టర్ ఏ కాయిల్ దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికే మనకి నాలెడ్జ్ లేదు. అట్లాంటిది 3 ఒకే 20 రోజుల్లో చెప్పేస్తే 50,000 ఇస్తారు, అది కరెక్టేనా, మనం కూడా ఒకసారి ఆలోచించాం. వాళ్ళు చెప్తారు నేను చెప్పాను నీకు అర్థం అవ్వాలా, నా తప్పు కాదు అంటారు ఒకటే, ఇక్కడ అట్లా కాదు కదా నీకు అర్థం అవ్వలేదా ఎందుకు రా మళ్ళా నేర్చుకో అంటున్నారు. ఆ కాన్ఫిడెంట్ అక్కడ ఉంటుందా, ఉండదు. ఆండ్రాయిడ్ మొబైల్ ప్రతి ఒక్కటే చాలామంది ఇక్కడ వరకు తెచ్చారు సార్, వాళ్ళు రిపేర్ చేసుకుంటున్నారు మన ముందలే, ఇంతకుముందు కూడా మన లైవ్ వీడియోస్ చూసాము, ప్రతి ఒక్కటి ఈ కంప్లైంట్కి ఇది వస్తే ఈ ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది, మీరు అవ్వకపోతే డైరెక్ట్గా రండి మళ్ళా కూర్చోండి, మీరే చేయండి నేను చేయను, మీరే చేయండి మీ చేతే అవజేసిస్తానని సార్ చెప్తున్నారు. అట్లా భరోసా కానీ కాన్ఫిడెంట్ కానీ ధైర్యాన్ని ఇచ్చేది మాత్రం ఓన్లీ అసెంబ్లీ, ఇది మాత్రం కంపల్సరీ నేను చెప్తాను సార్, ఓన్లీ అసెంబ్లీ. ప్రతి ఒక్క మొబైల్ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ఏ టెక్నీషియన్ మొబైల్ టెక్నీషియన్ మీ దగ్గర అన్ని ఇన్స్టిట్యూట్లు తిరిగాను అవ్వలేదు అన్నది ఛాలెంజ్గా అసెంబ్లీకి తీసుకురండి, సారో చేయరు మీ చేత చేపిస్తారు, ఏ మొబైల్ టెక్నీషియన్కైనా సరే ఛాలెంజ్ ఇది, మీరే కూర్చోండి సార్ చెప్తారు ఆ విధంగా, సార్ క్లాస్ వినండి, ప్రాక్టికల్ థియరీ ఏమన్నా ఫస్ట్ ఆ మొబైల్ తెచ్చుకో ఆ సారే మీ ముందలే చెప్పి ఫలాంది ఇట్లా ఇట్లా చెక్ చేయమని చెప్తారు, మీరే చేస్తారు ఫోన్,
హండ్రెడ్కి 110% అదే చదువుతుంది, మీరే చేస్తారు, అంత పర్ఫెక్ట్గా వస్తారు. ఇక్కడ ఆండ్రాయిడ్ అంటే ఫోను మనం చెడగొడతాం, అది చెడిపోదు, దానికి ప్రాణం లేదు, మనం చెడగొడతాం. దాని తర్వాత మన ప్రాణం ఇచ్చేటప్పుడు ఏది చెడిపోయి ఉంటుంది, అంటే మనం చెడగొడతాం. దాన్ని కరెక్ట్గా ప్రాణం పోస్తే అది పనిచేసింది, అది ప్రాణం పోసేది ఓన్లీ ఎస్ఎండిఏ. మనకు ప్రాణం పోసేది దేవుడు, మొబైల్కి ప్రాణం పోసేది ఎస్ఎండి, ఎస్ఎండిలో నేర్చుకున్న స్టూడెంట్స్ వీళ్ళు ప్రాణం పోస్తారు 100% సార్. ఏది ప్రతి ఒక్కటి ఇక్కడికి రండి. ఫ్రెషర్స్ అయితే సార్ నేను చెప్తున్నాను, మీకేదన్నా బేసిక్ నాలెడ్జ్ తెలిసి ఉంటే తొందరగా మైండ్ చెప్తుంది. ఎక్కడన్నా నేర్చుకుని బేసిక్ అయితే నాలెడ్జ్ అంటే తొందరగా ఐడియా వస్తుంది మీకు. లేదు మీకు రాలేదా, ఒక 10 డేస్ ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ సార్లు ఉన్నారు, 3 సార్లు ఉన్నారు, థియరీ చెబుతున్నారు, ప్రాక్టికల్ చెబుతున్నారు, మన డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేస్తున్నారు. అది ప్రతి ఒక్కటి ఇక్కడ 3 సార్లు ఉన్నారు, మంచి కేర్ తీసుకుంటారు. ఫ్రెషర్స్ కూడా మాకు అర్థం అవ్వలేదంటే మీరు వచ్చామా హైదరాబాద్ చూడటానికి రాబాకండి, ఎస్ఎండిలో పని నేర్చుకోవటానికి రండి, హైదరాబాద్ చూడటానికి చార్మినార్ ఇవన్నీ ఎప్పుడు ఇక్కడే ఉంటాయి, మనం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, ఎప్పుడైనా చూడవచ్చు హైదరాబాద్లో. అది నేర్చుకోవడం ఇక్కడ వచ్చి ఎస్ఎండి వచ్చామా మొబైల్ టెక్నీషియన్గా వచ్చామంటే మనం ఛాలెంజ్ చేసి రావాలి. నాకు మ్యారేజ్ అయింది సార్, మ్యారేజ్ అయింది ఒక బాబు, నేను ఇంతవరకు ఎటు వెళ్ళా, నాకు ఇన్స్టిట్యూట్ నేనుండే రూమ్ తప్పితే నాకు వేరే ఏది తెలియదు, నేను ఎటు వెళ్ళను. నేను ఫ్రెషర్ చెప్పినా కూడా వింటాను, సీనియర్లకు చెప్పినా కూడా వింటాను, ఎందుకంటే ఏ పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు. లైఫ్లో నేను సెటిల్ అవ్వాలని ఈ ఫీల్డ్కి వచ్చాను, సెటిల్ అవుతాను కూడా 100%. దానికి నేను మెటీరియల్ కూడా తీసేసుకున్నాను, మెటీరియల్ తీసేసుకున్నా, ఏ ఫోన్ వచ్చినా. ఇప్పుడు యాక్చువల్ నేను ఫ్రెషర్ సార్, డబల్ డెక్కర్ అంటే తెలుసు, డబల్ డెక్కర్ అంటే తెలియదు నాకు. మన భాషలో డబల్ డెక్కర్ బస్సులో విన్నాం, డబల్ డెక్కర్ ట్రైన్లో విన్నాం, అట్లానే డబల్ డెక్కర్ అనేది ఇక్కడ ఒకటి ఉంది. ఏంటంటే ఐసీ ర్యాము సిపియు కలిపి, ర్యాము రోము కలిపి ఒకటి, కింద సిపియు ఉంది, దాని డబల్ డెక్కర్ ఇట్లా ఉంటుంది. దాన్ని రిమూవ్ చేసి వేసే విధానం కూడా ఇక్కడ అండర్స్టాండ్ నేర్పిస్తున్నారు. ఇక్కడ నేను చేశాను సార్ నా బ్యాచ్లో, నేను చేశాను అది నేను రిమూవ్ చేశాను. పిల్లలు చూపించాను, శివ సార్కి చూపించాను, కాజా సార్కి చూపించాను, సాయి సార్కి చూపించాను, యాస్ పర్ఫెక్ట్గా వస్తున్నావు ఇట్లానే చేయని అన్నారు. అయితే నేను 100% నువ్వు ఎప్పుడు చెప్తానంటే ఆఫ్టర్ 2 మంత్స్, ఇంకా నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 మంత్స్ నేను మన బ్యాచ్లో చెప్తాను డబల్ డెక్కర్ నేను వేస్తాను కంపల్సరీ, ఎవరన్నా నేర్చుకోమని నేను చెప్తాను సార్. నేను చేసే విధానం ఆ సజెషన్స్ నా గ్రూప్లో నేను షేర్ చేసుకుంటాను, బయట ఎవరికి షేర్ చేయను, నా మాత్రం నేను షేర్ చేస్తాను, నా గ్రూప్లో నా స్టూడెంట్స్కి షేర్ చేసుకుంటాను. మీకేదన్నా ఏదో ఉంటే నాకు చెప్పండి, మీ దగ్గర నేను నేర్చుకోవాలి, నా దగ్గర మీరు నేర్చుకోవాలి. కానీ ఒకటి సార్, బయట స్టూడెంట్స్కి ఏదైనా సరే ఛాలెంజ్ చేయండి, మీరు ఎస్ఎండి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న వచ్చిన తర్వాత నాకు కడపడమని ఛాలెంజ్ చేయండి. మనం ఎవరికి నేర్పించద్దు, ఎందుకు నేర్పించాలా, మనం ఎందుకు నేర్పించాలా వాడికి. కాకపోతే ప్రిఫర్ చేద్దాం ఎస్ఎండికి వెళ్ళండి, ఎస్ఎండిలో మీకు మీ నాలెడ్జ్కి తగ్గ అక్కడ తగ్గ లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళకి మీ నాలెడ్జ్కి తగ్గట్టుగా మీకు టీచింగ్ చెప్పగలరు. ఇప్పుడు అర్థం అయిన వాళ్ళకి ఎట్లా చెప్తున్నారు, నీకు అర్థమైందా, అర్థం అయిన వాళ్ళు సపరేట్గా రండి, నీకేం రాలేదు, ఓసీ రాలేదా, కెపాసిటర్ అంటే తెలియలేదా, ఏది ఏ విషయమైనా ఏ సెక్షన్ అర్థం కాలేదని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ బాగా ఇస్తున్నారు ఇక్కడ. అది మనం చేయలేదు, ఎందుకంటే మనం వెళ్ళినందుకన్నా షాప్లో బిజీ అవుతాం, ఏది చెప్పను, అది తమ్ముడు ఇది తమ్ముడు అంటే కుదరదు. ఎస్ఎండి ప్రిఫర్ చేయండి, ఎస్ఎండికి వస్తారో నేర్చుకుంటారు, వాళ్ళు ఎక్కడెక్కడో బతుకుతారు మనకు అనవసరం. నీలో టాలెంట్ ఉన్నంత వరకే నువ్వు ఎవరికి అడ్డు కాదు, నువ్వెవరిని ఆపవసరం లేదు. మనం కంపల్సరీ మనం ఈ ఫీల్డ్లో మాత్రం 100 to 200% సక్సెస్ అవుతాం, ఎస్ఎండిలో వస్తే కంపల్సరీగా మనం సక్సెస్ అవుతాం. అందుకని నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఈ ఎస్ఎండి మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని నేను చూడలేదు సార్. ఇదే ఫస్ట్ నా జీవితానికి, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అంత బాగా చెప్తున్నారా లేదా సార్? ఇది మళ్ళా ఇక్కడ సార్స్ కానీ ఎవరన్నా మీరు ఇలా చెప్పండి అని మాత్రం రివ్యూ ఏం కాదండి. నా నెంబర్ కావాలంటే నేను చెప్తాను, నా నేను విఎల్ సెల్ పాయింట్ రేపల్లో నేను పెట్టుకోవాల్సిన నా షాప్ పేరు విఎల్ సెల్ పాయింట్ రేపల్ రైల్వే స్టేషన్ పక్కనే. మీరు ఎనీ టైం రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, లేకపోతే పర్సనల్గా కాల్ చేయండి. ఇది సార్లు ఎవరో చెప్తే చెప్పే రివ్యూ కాదు ఇక్కడ, ఇది ఎవరైనా సరే నీకు రాలేదంటే రాలేదని చెప్పండి అంటున్నారు, వస్తే వచ్చిందని చెప్పంటున్నారు, ఎందుకు చెప్పట్లేదు, ఇవ్వ అందరికి వచ్చు చేస్తున్నాం కదా మనం డైలీ మార్నింగ్ 10:00 2 గంటల దాకా తీరి అంటున్నాం, అదే తీరి కింద ప్రాక్టికల్ చేస్తున్నాం. చేయనోడు రాలేదంటే వారు వాడు తలకాయలు చెప్పి చెప్తున్నారు, ఇప్పుడు సార్ చేయండి రా, వచ్చారు డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు వచ్చారు, మీరు నేర్చుకోవడానికి వచ్చారు, నేర్చుకోండి అని చెప్తున్నారు సార్లు. అది మన మీద వదిలేశారు, మన బాధ్యత పెళ్ళయ్యి పెళ్ళాం బిడ్డలు వదులుకుని తల్లిదండ్రులు వదులుకుని వచ్చామంటే దేనికి, బతకడానికి, సాధించడానికి వచ్చాం. ఆ కసి మనలో ఉంటే కంపల్సరీ మనం ఎప్పుడైనా సరే మనం సక్సెస్ అవుతాం. నేనైతే కసితో వచ్చాను, నేనైతే సక్సెస్ అయ్యాను, 70% సక్సెస్ అయ్యాను, 30% నా ప్రాక్టికల్ తర్వాత నేను వెళ్ళి సార్ నేను చేసుకున్న పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అయిన తర్వాత 100% సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ వస్తాను సార్, 2 మంత్స్ తర్వాత మళ్ళీ వస్తాను ఎస్ఎండికి. వచ్చి నేను పూజ చేశాను అని శివ సార్ కలిసి
నాకు తగ్గట్టుగా గిఫ్ట్ ఏదైనా ఒకటి ఇద్దాం అనుకో నా మైండ్లో మీకే చెప్పేస్తాను ఇప్పుడు నేను మాత్రం లైఫ్లో సక్సెస్ అయ్యి డబల్ డెక్కర్ ఫస్ట్ ఏసీ కస్టమర్కి ఇచ్చి సక్సెస్ అయిన రోజు నేను ఇక్కడ ఒక బ్లోయర్ కొనిస్తాను నెక్స్ట్ స్టూడెంట్స్కి ఇక్కడ ఆధారంగా బ్లోయర్ కొనిస్తాను బయట వదిలేదు సార్ నా తరఫున ఒక బ్లోయర్ పెట్టానంటే ఇది ఫలానా విఎల్సెల్ పాయింట్ గోపి మా స్టూడెంట్ ఒక బ్లోయర్ ఇచ్చాడు వచ్చే స్టూడెంట్ సార్ చెప్తాడు బ్లోయర్ ఇచ్చాడు అట్లా వాడుకోండి అని నలుగురికి వాడుకుంటారు ఏం తొందర లేదు ఇట్లా బ్యాచి మంచి మంచిగా తయారవ్వండి మీరైనా సార్ అందరూ చెప్తున్నా సార్ నా స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆటలాడద్దు సార్ ఆటలాడద్దు ఫోన్లతో ఆటలాడద్దు జీవితాలతో కదా ఫోన్లతో ఎందుకంటే నేర్చుకోవడానికి వచ్చాం సార్ కరెక్ట్గా మనం బాగా నేర్చుకోండి సార్ చెప్పినప్పుడు కమ్యూనికేషన్ మన ఫస్ట్ సక్సెస్ ఎక్కడ ఉంటుంది సార్ అబ్జర్వేషన్ ఫోన్లో ఫస్ట్ సక్సెస్ తీయంగానే ఫోన్ తీసి ఛార్జింగ్ సెక్షన్ అన్నా కానీ ఛార్జింగ్ పెట్టాము ఎక్కట్లేదు ఐసీపీ కొద్దు ప్రాబ్లం ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ అబ్జర్వేషన్ చేయండి ముందర సార్ నాకు చెప్పింది అది ఒకటి మెయిన్ ప్లస్ అంటే 50% మనం అక్కడ గెయిన్ అయినట్టు సార్ అబ్జర్వేషన్లో గెయిన్ అవుతాం సార్ నెక్స్ట్ పార్ట్ రీప్లేస్మెంట్ ఏదైనా తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అబ్జర్వేషన్ చేయండి లైఫ్లతో మా రేపల్లో సార్ ఎవరు వేసి ఐసీ వేసేవాళ్ళు తీసేవాళ్ళు ఎవరు లేదు ఓన్లీ కాంబోలు మార్చడం ఇది ఫోన్లు పడేస్తుంటే నాకు బాధ అనిపించింది వాటిని కూడా రిపేర్ చేయాలన్న ఉద్దేశంతో నేను వచ్చాను సార్ వాటిని కూడా ఇప్పుడైనా నాకైతే 100% కాన్ఫిడెంట్ సార్ 2 మంత్స్ తర్వాత నేను మళ్ళా ఇక్కడికి వస్తాను ఎస్ఎండికి సేమ్ రివ్యూ ఇస్తాను సార్ సక్సెస్ అయ్యానన్నంత రివ్యూ నేను ఇస్తాను సార్ కంపల్సరీ ఇది మాత్రం సార్ నిజంగా సార్ నాకు ఎస్ఎండికి మంచి లైఫ్ ఇచ్చింది నా ద్వారా మాకు కొంతమంది చెప్తారో లేదో నాకు తెలియదు కానీ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా రేపల్లో ఉంటే మాత్రం నేను ఎస్ఎండి అడ్రస్ ఇచ్చి పంపిస్తాను సార్ హైదరాబాద్ ఎస్ఎండి అడ్రస్ ఇస్తాను ఒకటి సార్ నేను రేపల్లో కొంతమంది మొబైల్ షాప్ వాళ్ళ దగ్గర అడిగా నేను మొబైల్ ఇంకా నేర్చుకోవాలి చిప్ లెవెల్ అంటే ఐసీలు వేయటం తీయటం బాగా నేర్చుకోవాలనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళాలి ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ వెళ్తే బాగుంటుంది హైదరాబాద్ అనలేదు ఢిల్లీ కానీ విజయవాడలో లేవు ఢిల్లీ కానీ అక్కడ వెళ్ళి నేర్చుకుని వచ్చాము మేము కూడా ఇక్కడ ఎక్కడ లేదన్నారు సార్ నాకు ఈ ఎక్కడ లేకపోతే ఢిల్లీ మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఫస్ట్ కన్నడ వస్తుంది బాగా హిందీ కొంచెం వచ్చి అక్కడికి వెళ్ళి ఎట్లా ఉండాలి ఏదో అర్థం కాలేదు సార్ తర్వాత యూట్యూబ్లో చెక్ చేశాను బెస్ట్ మొబైల్ ట్రైనింగ్ అని చెప్పేసాను వరుసగా వస్తున్నాయి సార్ అందరు రివ్యూలు వీడియోస్ చూసుకుంటూ వచ్చారు ఎస్ఎండి అని వచ్చింది సార్ది వీడియో వచ్చింది శివ సార్ వీడియో సరే క్లాస్ విన్నాం అసలు క్లాస్ విన్నామని చెప్పి 1 మంత్ సార్ నేను క్లాస్ వింటూ స్టార్ట్ చేశాను ఉక్ క్లాస్ ఒకటి వింటా ఉంటుంటే నైట్ నిద్రపోలేదు సార్ మీరు నమ్ముతారో లేదో నాకు కొడుకున్నాడు కదా మా భార్య మధ్యలో కొడుకు నేను పడుకుంటాము నాకు నిద్ర పట్టట్లా ఎప్పుడు వెళ్ళి ఎస్ఎండి ఇన్స్టిట్యూట్కి జాయిన్ అవుదామా శివ సార్ చూద్దాం మెయిన్ శివ సార్ చూద్దామని వచ్చా సార్ ఫస్ట్ రోజు కనపడలేదు నాకు కాజే సార్ కనపడ్డాడు 2వ రోజు శివ సార్ వచ్చాడు వెళ్ళి మీట్ అవుదాం అనుకున్నాను కానీ అవ్వలేదు సార్ ఎప్పుడైనా ఇక్కడే ఉంటాం కదా 20 డేస్ ఎప్పుడైనా మీట్ అవుదాం అనుకున్నాను నేను 20 డేస్ నిద్రపోలేదు ఎప్పుడెప్పుడు నేర్చుకుందాం అంటే మనం నేర్చుకుందాము అని ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే సార్ లెసన్ నాకు యూట్యూబ్లోనే అంత మైండ్కి ఎక్కిందంటే ప్రాక్టికల్గా చూసే నాకు అంత ఇంట్రెస్ట్ కలిగిందంటే డైరెక్ట్గా నేను వస్తే నాకు ఎట్లా ఉంటుంది నేను అంత ఇంట్రెస్ట్ వచ్చే సార్ ఇక్కడే కూర్చున్న మొదలు ఫస్ట్లో ఎందుకంటే వెనకాల ఏదైనా డిస్టర్బెన్స్ అయినా నాకు మైండ్ డిస్టర్బెన్స్ కాకూడదు నేను ఇంటికాడ చెప్పే వచ్చా మీరు ఎవరు ఫోన్ చేయద్దు డిస్టర్బ్ చేయొద్దు నేను అసెంబ్లీ ఇక్కడ ఉన్న ఈ 20 రోజులు డిస్టర్బ్ చేయొద్దు అని డిస్టర్బ్ చేయలేదు సార్ నేను థీరీ ప్రాక్టికల్ ప్రతి ఒక్కటి నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నా సార్ వచ్చింది మీరు కావాలంటే నా నెంబర్ ఇస్తా విఎల్ సెల్ పాయింట్ రేపల్లే నాది వాట్సాప్ నెంబర్ 9581635515 నాది పర్సనల్ నెంబర్ 6360023938 ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మొబైల్ నేర్చుకున్న టెక్నీషియన్స్ అయినా కూడా ఎక్కడ బాగా చెప్తారా 100% చెప్తారా లేదా డబల్ డెక్కర్ చెప్తారా లేదా అని తెలుసుకునే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసినా నేను చెప్తాను సార్ ఇక్కడ డబల్ డెక్కర్ ఐసీలు వేసుకుని తీయటం కానీ ఏదైనా ప్రతి ఒక్క నాలెడ్జ్ 100కి 200% మీరు ఇక్కడ దొరుకుతుంది కానీ మీరు ఎస్ఎండిలో జాయిన్ అవ్వాలి వచ్చామా చేపించుకుని వెళ్ళామా కుదరదు ఇక్కడ ఎస్ఎండిలో జాయిన్ అవ్వండి మీకు నాలెడ్జ్ వస్తుంది మీ ద్వారా 4 బతకాలి మీకు నాలెడ్జ్ వస్తుంది ఎస్ఎండి అట్లా ఉంటుంది మీరు కంపల్సరీ ఇక్కడికి రండి నా నెంబర్ చెప్పాను ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నేను ఎస్ఎండి గురించి ఇక్కడ సరే ఆన్లైన్ ఇస్తున్నాం కదా మీరు ఏదో ఫేక్ చెప్తున్నారో అనుకోవచ్చు మీకు డైరెక్ట్గా 1 వీక్ తర్వాత అయినా ఫోన్ చేయండి నేను చెప్తాను ఎస్ఎండి గురించి 100% జెన్యున్ చెప్తా ఇది కరెక్టా కాదని చెప్పండి మీకు చెప్పిన నెంబర్ ఇప్పుడు ఎక్కడ నేర్చుకున్నాడు అబ్బాయి సార్ ఇక్కడ నేర్చుకున్న అతను హ్యాచాలి అతను ఇక్కడే నేర్చుకున్నాడు నేను అడిగించాను నేను అడగలేను డైరెక్ట్గా అంటే నేను ఇండైరెక్ట్గా కూడా అడిగాను సార్ అన్న నేర్చుకోవాలన్న ఇక్కడ తెలియదు తమ్ముడు ఎక్కడో అన్నాడు సరే వేరే చోట అడిగించాను వేరే చోట అడిగిస్తే తెలిసింది ఏంటంటే ఇక్కడే అతనికి కూడా చెప్పలేదు ఇక్కడే నేను వీడియోలో చూసి ఫేస్బుక్ ఫాలో అయితే ఫేస్బుక్ శివ సార్ దేవ్ ఫేస్బుక్లో ఫాలో అయితే అతని ఫోటో దాంట్లో ఫేస్బుక్లో కనబడింది అంటే అతను ఎస్ఎండి స్టూడెంట్ కానీ రిఫర్ చేయలే
తెలియదు ఎందుకని అంటే పోటీ అవుతాం అనుకున్నాడో లేకపోతే ఇంకోటి ఏదో నాకు ఉండొచ్చు సార్ ఇక్కడ ఎవరికి ఎవరు పోటీగా సార్ 40 షాపులోనే మన పోటీ అవుతామా నీ పోటీ నీ నీ వర్క్ నీది ఇంకొకళ్ళ వర్క్ ఇంకొకళ్ళది ప్రిఫర్ చేయి నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు బ్యాటింగ్ చేసే వాళ్ళందరూ సచిన్ అవుతారా సచిన్ ఒకడే 11 మంది బ్యాటింగ్ చేస్తే సచిన్ బ్యాటింగ్ వేరే స్పెషల్ అందరూ ఇన్స్టిట్యూట్లో లెసన్స్ చెప్తున్నారు ప్రాక్టికల్ చెప్తున్నారు ఎస్ఎంటి శివ సార్ స్పెషల్ స్పెషల్ అంతే అందరికీ మనం నేర్చుకున్నంత మాత్రం మనం అంతా కొడదాదు శివ సార్ స్పెషల్ దాంట్లో సమస్య లేదు శివ సార్ దగ్గరికి వస్తే మనం శివ సార్ దగ్గర నుంచి తీసుకున్న నాలెడ్జ్ ఒక స్పూన్ మాత్రమే ఒక స్పూన్ తీసుకున్నాం శివ సార్ దగ్గర తోడతా ఉంటే ఇంకెక్కువ వస్తానే ఉండదు అది నువ్వు అడుగు సార్ దగ్గర ఆన్సర్ ఉంది నువ్వు అడుగు సార్ దగ్గర ఆన్సర్ ఉంది ఇంకా 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 నువ్వు నేర్చుకో మనం నేర్చుకుంది ఇక్కడ 1 2 1 నుంచి 10 లెక్క పెడితే 1 2% నేర్చుకున్నాం సార్ ఇంకా 8% ఉంది ఇక్కడ నాలెడ్జ్ నేర్చుకోండి ఇంకా చాలా వస్తుంది సార్ కసిగా ఉండేవాళ్ళు మాత్రం రండి ఆట ఆడుకుందాం వాళ్ళు రావండి వేస్ట్ డబ్బులు వేస్ట్ మీకు కసిగా ఉండేవాళ్ళు రండి వస్తారు థ్యాంక్ యూ సార్ నా పేరు రాజు మాది కరపలో మొబైల్ షాపు నాకు ఆల్రెడీ టూరిస్ట్ దీని మీద కొంచెం అవగాహన ఉంది కానీ నేను చేసే వర్క్ అలా అన్ని చిన్న చిన్న పై పై చేసే వర్క్లే అంటే ఇంత వర్క్ ఇక్కడ ఉంటుందని నాకు తెలియదు ఇప్పటిదాకా ఇప్పటిదాకా తెలిస్తే నిజంగా నేను ఎప్పుడూ వద్దును కరోనా టైం నుంచి వద్దాం వద్దాం అనడం తప్ప నాకు కుదరట్లేదు కానీ నాకు రీసెంట్గా మ్యారేజ్ కూడా అయింది దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది వచ్చి కూడా లాస్ట్ మంత్ వద్దాం అన్నాను కానీ కుదరలేదు దానివల్ల ఈ మంత్ సార్కి టికెట్ మామూలుగా బుక్ చేసిన మొత్తం వచ్చాను అయితే ఫ్రెండ్స్ని అడిగాను అది ఎక్కడైతే బాగుంటుంది ఎక్కడైతే బాగుంటుంది అని ఫ్రెండ్స్ని కూడా అడిగితే రకరకాల పేర్లు చెప్పారు వెళ్ళిపో ఒకడేమో హైదరాబాద్ వెళ్ళిపో లేకపోతే ఒకడే విజయవాడ చెప్పారు కానీ వాళ్ళు చెప్పిందే కాకుండా మనం కూడా తెలుసుకోవాలి కదా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉన్నాను సెర్చ్ చేసేటప్పటికి విజయవాడలో ఒక ఇన్స్టిట్యూట్ దొరికింది దాన్ని కొన్ని రోజులు చూసాము కానీ మాకు అంత ఇంట్రెస్ట్ వెళ్ళలేదు తర్వాత మళ్ళీ హైదరాబాద్ సెర్చ్ చేసాం సెర్చ్ చేస్తే అందులోనే కూడా చాలా ఇన్స్టిట్యూట్ తగిలినాయి తగిలితే తెలిసిన ఫ్రెండ్ ఒకడు బాగా మాకు దగ్గరలో ఫ్రెండ్ ఉన్నాడు తను బాగా చేస్తున్నాడు అన్న నువ్వు ఎక్కడ చేస్తున్నావు చెప్పు కొంచెం ఇలాగా చిప్లో నేర్చుకుని వెళ్తున్నాను నేను అన్న అడిగితే మన వాడు ఏమన్నాడంటే కొంచెం అదే పలానా చోట నేర్చుకున్నావు అని చెప్పాడు నాకు కానీ తను నేర్చుకున్నాడు ఇక్కడ ఎస్ఎండిలోనే కాకినాడ హైదరాబాద్ ఓకేనా హైదరాబాద్ ఎస్ఎండిలో నేర్చుకున్నాడు కానీ నాకు వేరే పేరు చెప్పాడు అవన్నీ ఇంకా వేస్ట్ అనుకో కానీ ఒకటే అన్న ఎవరైనా సరే జాయిన్ అయ్యేలా ఉంటే కనుక ముందు యూట్యూబ్ చూడండి జనాలు రకరకాల చెప్తారు రకరకాల సోది చెప్తారు ఆ సోదంతమే అనవసరం యూట్యూబ్ చూడు సార్ క్లాసులు విను నా నెంబర్ చెప్తాను కావాలంటే నాకు ఫోన్ చేయి లేదనుకో నీ సార్ మీద డౌట్ ఉందనుకో ఒక క్లాసు 25th స్టార్ట్ అవుద్ది లాస్ట్లో ఒక 3 డే ఒక 1 డే కానీ 2 డే కానీ సార్ చెప్పి క్లాసులు విను అప్పుడు నీకు నమ్మకం కలిగితేనే ఒక జాయిన్ అవ్వు అంతేగాని ఎవడో ఏదో చెప్పాడు ఎన్ని చేసిందో వేస్ట్ నీకు పర్ఫెక్ట్గా జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే కనుక నేను మొబైల్ షాప్లోనే ఉంటాను నాకు ఇదంటే పిచ్చి అంటేనే మాత్రం రండి నేను అడుగు తిరుగుతాను ఒక పూటకి క్లాస్కి వస్తాను ఓ పూటమి చార్మీద వెళ్తాను ఓ పూటమి గోల్కొండ వెళ్తాను అంటే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోద్ది పక్కగా ఏంటంటే చెప్పేదల్లా నువ్వు మొబైల్ ఫీల్డ్లో పర్ఫెక్ట్గా నేను చేస్తాను నాకు ఇదే నా జీవిత ఆధారం ఇదే అంటే రండి వేరే వేరే ఆలోచన వద్దు సార్ అయితే సూపర్ చెప్తారు అది సార్ చెప్పడం వరకే కాదు మనలో కూడా కొంత ఉంటుంది అయితే మీరు ఒకవేళ వచ్చిన తర్వాత సార్ని అప్రూవ్ చేయండి అయిన తర్వాత కూడా సార్ కూడా మీకు ఇస్తారు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మరి ఏదైనా డౌట్ ఉంటే చెప్పను అని అడిగితే చెప్తారు మీరు ఏ ఇంట్లోనే జాయిన్ అయ్యే ముందు ఓ 2 3 ఫోన్లు పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి నా ఎదురుకుండా నువ్వు ఫోన్ చేయండి నేను జాయిన్ అవ్వను చెప్పండి అప్పుడు ఎవరైతే చేస్తారో అందులో జాయిన్ అవ్వండి నేను శివ సార్ గొప్ప అని చెప్తలేదు శివ సార్ మాకు గొప్ప ఇప్పుడు మేము నేర్చుకున్నాం కాబట్టి మాకు గొప్ప అలాగే ఎవరైనా నేర్చుకుంటే వాళ్ళు చెప్తారు కానీ మీరు హైదరాబాద్లో ఎస్ఎండి అన్న మంచి ఇన్స్టిట్యూట్ ఎక్కడా లేదు హైదరాబాద్లో ఎస్ఎండియే ఫేమస్ ఓకేనా మీరు ఎవరన్నా జాయిన్ అయితే నా నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి నాదైతే కరప ఓకేనా నా నెంబర్ వచ్చి 9494233567 నా ఫ్యాన్సీ నెంబర్ నేను మార్చను ఎవరన్నా మార్చడానికి వచ్చి చెప్పచ్చు నేను మధ్య మార్చను ఓకేనా సార్ ఇక్కడ లైవ్లో రిపేర్లు చేసామా లేదా లైవ్లో మాత్రం చాలా మొబైల్ రిపేర్ చేశారు మా కాలం ముందు చేశారు ఎవరో తెస్తున్నారు సార్ అసలు మా క్లాస్ చెప్పు కానీ నేను అన్న సార్ని సార్ మాకేంది సార్ క్లాస్ చెప్తున్నారు ఫోన్ చేస్తే సరిపోతుంది మీకు అనుకుంటే నా మనసు థాట్ వస్తుంది కానీ సార్ కస్టమర్లు ఇబ్బంది పెట్టగా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా చాలామంది వస్తున్నారు ఆల్రెడీ అంటే కొంచెం బెటర్గా ఏమైనా వస్తుందేమో అని బ్యాకప్ సపోర్ట్ కూడా చాలా ఉంది చాలామంది ఏం చేస్తారో మా ఊరు చెప్తారు అంతే నా పని అయిపోయింది 20 రోజులు అయిపోయింది ఆడెవడో నేనెవడో అన్న టైప్ ఉంటుంది కానీ సార్ మాకు వచ్చాక ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మేము చెప్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే నువ్వు రా అవసరం అయితే నెక్స్ట్ బయట కూర్చో అని చెప్తున్నారు అలా ఎవరో చెప్పరమ్మా మనకి ఓకేనా ఏదన్నా ఉంటే మీరు యూట్యూబ్లో చూడండి
సార్ క్లాస్ వినండి, ఒకవేళ నచ్చి అన్నీ బాగుంటేనే రండి. అంతేగాని ఎవరు బలవంతం చెప్పి ఆ ఇన్స్టిట్యూషన్ పేర్లు చెప్తారు, మీరు బండకి వెళ్ళిపోయి ఓ 10,000 20,000 తగలేసి ఈ మొబైల్ ఫీల్డ్ వేస్ట్, ఇది ఎవరు సరిగ్గా చెప్తలేదు అన్నది వద్దు మనకి. మనం పర్ఫెక్ట్గా ఏదైనా స్టెప్ వేసామంటే కరెక్ట్గా వేయండి. ఆ స్టెప్ వచ్చి హైదరాబాద్ SMTA కంపేర్ చేసుకోమను వాళ్ళనే, మనం కంపేర్ చేసుకోండి వేరే ఇన్స్టిట్యూషన్ చూడండి. వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం చెప్తారంటే ఒక నా రెండు ఫోన్లు పట్టుకెళ్ళండి, ఎక్కువ ఫోన్లు వద్దు, ఒక రెండు ఫోన్లు పట్టుకెళ్ళి ఏం చెప్తారంటే సార్ నా కళ్ళ ముందు ఫోన్ చేయండి, మీ ఇన్స్టిట్యూట్ నేను జాయిన్ అవుతాను, నాతో పాటు ఇంకొక జాయిన్ చేస్తాను చెప్పండి. అది కనుక డెఫినెట్ దానిలో జాయిన్ అవ్వండి. నేను SMTA గొప్ప నేను చెప్తలేదు, SMTA సార్ మా ఎదుర్కొంటారు చాలా ఫోన్లు చేశారు, అది మా కళ్ళ ముందే. అయితే ఇక్కడైతే వర్క్ అయితే పర్ఫెక్ట్గా నేర్పుతున్నారు. నేనైతే CB రీబోల్ 3 డేస్ నేర్చుకున్నాను, ఓన్లీ 3 డేస్ CB రీబోల్ చేయడం. నాకు అసలు బోర్డులు నేను చాలా బోర్డులు అమ్మేస్తున్నాను, నాకు తెలియదు ఇంత వర్క్ ఉండదని. నేను కరోనా టైంలో ఇంచుమించు 100 బోర్డులు అమ్మేస్తున్నాను, ఇంత వర్క్ ఉండదని తెలితే అసలు ఒక బోర్డు కూడా అమ్మబోదు. ఇప్పుడు బాధ వేస్తుంది ఇన్ని బోర్డులు ఎందుకు అమ్మేస్తున్నాను రా, ఇవన్నీ ఉపయోగపడతాయని తెలుస్తలేదు. ఓకేనా? థ్యాంక్ యూ.